సిపిఐ చెర్ల మావోయిస్ట్ దళ కమాండర్ అరెస్ట్. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెర్ల ఏరియా కమాండర్ మడకం కోసి అలియాస్ రజిత, దుమ్ముగూడెం మండల దళ సభ్యురాలు మడవి ధోని అలియాస్ లచ్చులను జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ జి వినీత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రజతపై 81 కేసులు నమోదయ్యాయని, వారి వద్ద నుండి 20 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్స్, వైర్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మడకం కోసి అలియాస్ రజిత మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుల ఆదేశాల మేరకు కొర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్పా రాముడు హత్య ఘటనలో పాల్గొన్నట్లు అంగీకరించారని తెలిపారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు క్రింది స్థాయి కేడర్లను వేధింపులకు గురి చేస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతాల్లో మైనర్ బాలబాలికలను బలవంతంగా పార్టీలో చేర్చుకుని వారిని బానిసలుగా మార్చి మైన్స్ తయారు చేయించడం లాంటి పనులు చేయిస్తూ వారి స్వార్థపూరిత ప్రజల కోసం వాడుకుంటూ హక్కులను కాలరాస్తున్నారని, నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సహకరించి వ్యక్తులు తామంటారు తాముగా పోలీసు వారికి లొంగిపోవాలని సూచించారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు తమ స్వార్థ ప్రజల కోసం అమాయకపు ఆదివాసీ ప్రజలను బలిపశువులను చేయడం సరికాదని అన్నారు. మావోయిస్ట్ పార్టీ నుండి బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తారసపడ్డారు, పోలీసులు వారిని చూసి పారిపోతుంటే వారిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఇద్దరు మహిళలు దొరికారు. అందులో ఒకరు చెర్ల ఏరియా కమిటీ మెంబర్ అయిన మడకం కోసి అలియాస్ రజిత వైఫ్ ఆఫ్ దామోదర్, తర్వాత దుమ్ముగూడెం మండల్ మరియు దళ సభ్యులైన మడవి ధని, డాటర్ ఆఫ్ లచ్చు 19 ఇయర్స్, వీళ్ళిద్దరు మనకు దొరికారు. మరికొంతమంది అక్కడి నుంచి పారిపోయినారు. ఇద్దరు మహిళల వద్ద నుండి మనము 20 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్స్, కార్డెక్స్ వైర్ మరియు విప్ల సాహిత్యాన్ని స్వాధీనం పట్టుకున్నాం. అనంతరం వారిని విచారించగా పోలీసు వారిని చంపాలనే ఉద్దేశంతో ల్యాండ్ మైన్స్ను మరియు కొంతమంది ఆదివాసులను గ్రామస్తులను దాడి చేయడానికి వస్తున్నారు పట్టుబడినట్లు తెలిచారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన మావోయిస్ట్ కేడర్లు ప్రతి ఒక్కరు పూర్తి వివరాలను మరియు మావోయిస్ట్ పార్టీకి సమాచరించిన మద్దతురాలు అంటే సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారో అందరినీ మన పోలీసులకు తెలియచేయడం జరిగింది. మడకం కోసి అలియాస్ రజిత మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుల ఆదేశం మేరకే కుర్నపల్లి గ్రామం చెందిన ఇర్పా రాముడు హత్య కుర్నపల్లిలో ఏది జరిగిందో ఆ హత్యలు కూడా పాల్గొన్నట్లు అంగీకరించింది. గత సంవత్సరం ల్యాండ్ మైన్స్ పేలి కానిస్టేబుల్ కాలికి తీవ్ర గాయమైన ఘటనల్లో కూడా డిసెంబర్లో జరిగింది. ఈ ఘటనల్లో కూడా ఉన్నారని తెలుసు. గత సంవత్సరం టేక్లగూడెం ఏరియాలో సిఆర్పిఎఫ్ పైన జరిగిన దాడిలో కూడా పాల్గొన్నట్లు అంగీకరించింది. అనేక ఎదురుకాల్పులు ఘటనల్లో, ల్యాండ్ మైన్స్ పేలిన ఘటనల్లో, హత్య కేసుల్లో సామాగ్రి తరలించడం, దాడులు పేల్చడం, ఇటువంటి 81 కేసెస్లో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించింది. ఈ ఘటనల్లో పార్టీ నాయకులు మరియు వారిని సహకరించిన ప్రజా సంఘాల పాత్రల గురించి కూడా ఆమె తన వాంగ్మూలంలో వెల్లడించారు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్న విభేదాల గురించి కూడా తెలిసారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు కేంద్ర స్థాయి కేడర్ను ఎట్లా వేధింపులకు గురి చేస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతంలోనైన బాల బాలికలను బలవంతంగా పార్టీలో చేర్చుకొని వారిని బానిసులుగా మార్చారు.